ఫ్రెండ్స్, ఈరోజు పొద్దున్న లేవగానే ఒక షాకింగ్ న్యూస్ నాకు మెయిల్ వచ్చి ఉండింది. ఎక్స్యూవీ 700 నాది 6 నెలలు కూడా కాలేదు కదా, వాళ్ళు షోరూమ్ తీసుకెళ్ళి మీరు ఒకసారి చూపించండి రికాల్ అని చెప్పి మెసేజ్ వచ్చింది, ఇంకా మెయిల్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఇమీడియట్ నేను స్నానం చేసి అక్కడికి వెళ్తున్నాను, ఎందుకంటే 6 మంత్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను కదా, నాకైతే ఏం ప్రాబ్లం కనిపించలేదు. మరి వాళ్ళు దేనికి రికాల్, ఎందుకు అర్జెంట్ తెమ్మన్నారో నాకు అర్థం కాలేదు. ఇంకా నా కాల్ కూడా చేయలేదు, నేను డైరెక్ట్ ఇంకా ఇట్లానే వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోయి అది ఏంటో, ఏం ప్రాబ్లమో, దానికి ఎందుకు రమ్మన్నారో, ఇంకా వాళ్ళు అక్కడ తీసుకెళ్ళినందుకు ఏం చేస్తారు అనేది కూడా అయితే వీడియో కవర్ చేసి మీకు చూపించేస్తాను. ఎందుకంటే నేను వన్ ఆఫ్ ది బెస్ట్ కార్ అని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను, నాకైతే ఏం ప్రాబ్లం ఇప్పటిదాకా ఏం కనపడలేదు. ఇప్పుడు వెళ్ళి మనం చూద్దాం వాళ్ళు రికాల్ దేనికోసం చేసినారు, ఇంకా ఏం చేయబోతున్నారు మన కార్కి. ఇంకా యాక్చువల్గా ఈరోజు నా పని కాలేదు, వాళ్ళు అంటే అపాయింట్మెంట్ బుక్ చేసి 2 డేస్ తర్వాత వెహికల్ తీసుకుని రమ్మని చెప్పాను. 2 డేస్ తర్వాత మార్నింగ్ 9:30కి నేను తీసుకెళ్ళిన, ఎందుకంటే రష్ ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి పొద్దున పొద్దున వెళ్ళిపోతే ఇమీడియట్ తీసుకొని వాళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసేసి, ఈ అప్డేట్ అయిన తర్వాత అక్కడ అంటే ఇంజన్ కంపార్ట్మెంట్లో ఏదో ఉంది దాన్ని చేసి మీకు కంప్లీట్ దాని వీడియో క్లిప్ ఇస్తా అన్నాడు. ఆ వీడియో క్లిప్ అది చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపించేస్తా. ఇంజన్ కంపార్ట్మెంట్ వచ్చే వైరింగ్ ఫ్యూజ్ బాక్స్కి వస్తుంది, అండ్ ఎయిర్ ఫిల్టర్ అసెంబ్లీ కింద ఉంటుంది. సో ఇదేంటంటే బాడీకి కానీ ఎయిర్ ఫిల్టర్ కానీ టచ్ అయిపోయి రబ్ అయిపోయి వైరింగ్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం కట్ ట్యూబ్ని యూజ్ చేస్తాం. ఈ వైరింగ్కి కట్ ట్యూబ్ వేసేసి ఒక ట్యాగ్ వేసేయాలి, అండ్ ఇక్కడ మౌంటింగ్కి వచ్చే స్ట్రిప్ వల్ల కూడా దీనివల్ల ప్రాబ్లం అవుతుంది. సో దాన్ని కూడా అవాయిడ్ చేయడం కోసం దీనికి ఒక స్ట్రిప్ ఉంటుంది, ఇది వేసేసేయాలి. దీనివల్ల వైరింగ్ అనేది మెల్ట్ కాకుండా అండ్ షార్ట్ టు గ్రౌండ్ కాకుండా మనం అవాయిడ్ చేయవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్ వర్కే, జస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్, ఇంకేదో ఇంజన్లో చేశారు కదా అంటే వైరింగ్కి అది ఇన్సులేషన్, అది అంతే సింపుల్. హాఫ్ ఎ డే అట్లా టైం పడుతుంది, రష్ ఎక్కువ ఉంటే ఒక రోజు ఈవినింగ్ కూడా కావచ్చు. ఇంకా నేను ఏం చేశానంటే టెస్ట్ డ్రైవ్ అవన్నీ చూసుకొని అన్నీ చెక్ చేసుకున్నావు సార్, పర్ఫెక్ట్ పనిచేస్తున్నాయా లేదా అని చెప్పేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాను. అయితే ఫ్రెండ్స్, మొత్తానికి అయిపోయింది మనది, రికాల్ చేసింది వాళ్ళు ఎందుకు అని నేను మొత్తం పరేషాన్ అయిపోయినా కానీ నథింగ్, అది ఇంజన్ కంపార్ట్మెంట్లో అక్కడెక్కడో ఎయిర్ ఫిల్టర్ కింద షాక్ అబ్జర్వర్ పక్కన వైరింగ్ ఉంటుంది, ఎలక్ట్రికల్ వైరింగ్, అది దానికి రబ్ అయ్యి మొత్తం షార్ట్ సర్క్యూట్ అయ్యి అంటే ఫ్యూచర్లో ఎప్పుడన్నా డ్యామేజ్ కావద్దు అన్నట్టు వాళ్ళు దానిపైన ఎక్స్ట్రా స్లీవింగ్ వేసేసి ప్యాక్ చేసి ఇచ్చింది, అంతే సింపుల్గా. సాఫ్ట్వేర్ కూడా అప్డేట్ చేసి ఇచ్చిండ్రు, నేను వద్దని చెప్పినా వినలేదు, అది కంపల్సరీ అప్డేట్ చేయాలని సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి, ఇంకా యాక్చువల్గా వాళ్ళు వాషింగ్ కూడా చేసి ఇవ్వాలి అందులో, వాళ్ళ దాంట్లో రాసింది కానీ ఇంకా మాకు టైం లేకుండింది, అందుకే ఇంకా వాషింగ్ అది ఏం అవసరం లేదు, ఇట్లనే పట్టుకెళ్తా నేనని చెప్పేసి తెచ్చుకున్నా. ఇప్పుడు నాకు అంటే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం అనిపించలేదు. అదే యాక్చువల్గా ఫ్యూచర్ సేఫ్టీ గురించి వాళ్ళు చేసినట్టున్నారు, అంతేగాని అది ఇంపార్టెంట్ ఇప్పుడు నాకు ప్రస్తుతం మాత్రం దాంతో ఏం ప్రాబ్లం లేకుండింది. అయితే సడన్గా అనెక్స్పెక్టెడ్గా మన సబ్స్క్రైబర్ ఒకతను ఇక్కడ కలిసారు, మీ పేరేంటండి? సాంశివరావు అండి. అయితే మన వీడియోస్ చూస్తారట, అయితే రమ్మని చెప్పాను మన వీడియోలో ఇంక్లూడ్ చేసి చూపిద్దామని చెప్పేసి. అంటే నా కార్ది కొంచెం ఈరోజు సర్వీసింగ్ అయిన ఉండే, దానిపైన వీడియో చేస్తున్నాను. మీరు వీడియోస్ రెగ్యులర్గా చూస్తుంటారా? రెగ్యులర్గా చూస్తుంటాను, చాలా బాగుంటుంది, బడ్జెట్లో చాలా మంచిగా చెప్తారు. ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్స్ అందులో సెక్షన్లో వేయండి, నేను అయితే రిప్లై చేస్తాను తప్పకుండా సార్. అయితే ఇదండి, మనము ఇప్పుడు కొని 6 మంత్స్ అయింది కదా, XUV700 మస్తు ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా వాళ్ళు కూడా ఇట్లా పిలిచి అవన్నీ మనకు అంటే మనకు ఏదన్నా డౌట్ లేకుండా ఫ్యూచర్లో అట్లా అన్ని కంపెనీస్ ఇట్లా చేస్తే బెటర్ అని నాకు, అంటే ప్రతి కంపెనీ కూడా ఇట్లా సిస్టమ్ ఫాలో అయితే. నాకైతే మహీంద్రా నుంచి ఇప్పటిదాకా అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, రెస్పాన్స్ అంతా బాగానే ఉంది. చాలామంది నాకు చెప్పారు ఫుల్ హెవీ రష్ క్రౌడ్ ఉంటుంది సర్వీస్ సెంటర్స్లో, మీకు అసలు రెస్పాన్సే దొరకదని చెప్పారు, కానీ ప్రతిసారి నేను పోయినప్పుడల్లా నాకైతే మంచిగానే ఉండే రెస్పాన్స్. ఇంకా సర్వీస్ కూడా ఇన్ టైం అయ్యి ఇంకా నాకు తొందరగా చేసి ఇచ్చిండ్రు వాళ్ళు. యాక్చువల్గా నేను పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూర్చోబెడతారేమో అనుకున్నా కానీ వెళ్ళిన రోజు ఫస్ట్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. దాని తర్వాత ఒక 2 డేస్ తర్వాత వాళ్ళు టైం ఇచ్చారు కదా, ఆ టైంకి పట్టుకెళ్ళి పొద్దున్న ఇంకా ఈరోజు ఇచ్చేసి మొత్తం దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని ఇప్పుడు తీసుకొని వస్తున్నా. అయితే ఇంకా కూడా మీకు XUV700 గురించి ఏమైనా డౌట్స్ అవి ఏమైనా అడిగేది ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో అడగవచ్చు, నేను వీలుంటే రిప్లైస్ కూడా చేస్తాను. మీకు ఉంటానండి, మరి రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి మళ్ళీ వేరే వీడియోలో కలుస్తా. బాయ్.